బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ టచ్ లోనే ఉంటారు అన్న విషయం తెలిసిందే. అలాగే సాయం అడిగిన వారికి కాదనకుండా హెల్ప్ చేస్తుంటాడు. లాక్ డౌన్ సమయంలో కూడా ఎంతో మంది పేదవారికి సాయం అందించాడు. తాజాగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి సహాయం చేయాలంటూ తన సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశాడు. అసలు విషయానికొస్తే అయాన్ష్ గుప్తా అనే చిన్నారి వెన్నెముక కండరాల రెట్రోఫీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ చిన్నారి చికిత్సకు దాదాపు 16 కోట్లు అవసరమవుతాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న అజయ్ దేవగన్ తన ట్విట్టర్ అకౌంట్లో ఈ పిల్లాడి చికిత్సకు కావలసిన డబ్బు కోసం ప్రతి ఒక్కరూ సాయం చేయాలని కోరాడు. అయాన్ గుప్తా వెన్నెముక కండరాల క్షీణతతో బాధపడుతున్నాడు. ఇతనికి ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మెడిసిన్ అవసరం. అతని చికిత్సకు సుమారు 16 కోట్ల రూపాయలు అవసరం పడతాయి. మీరు విరాళం ఇవ్వడం ద్వారా అతనికి సహాయం చేసిన వారవుతారు. విరాళం ఇవ్వడానికి లింక్ ఇస్తున్నాను అంటూ తెలిపాడు. ఇది చూసిన కొంతమంది నెటిజన్లు సహాయం చేయడానికి ముందుకొస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అజయ్ దేవగన్ రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ 3RRలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో అజయ్ తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇటీవల విడుదలైన అజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇవే కాకుండా అటు బాలీవుడ్ లో భుజ్ది ప్రైడ్ ఆఫ్ ఇండియా సినిమాలో కూడా నటిస్తున్నాడు అజయ్. అలాగే మైదాన్, మేడే, రెడ్ 2 సినిమాలు చేస్తున్నాడు. రెడ్ 2 చిత్రానికి రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. టాప్ 9 న్యూస్ ప్రతిరోజు ఉదయం 6:55 మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.